మూలకెళ్ళినా సరే జనసేనకి జెండా కట్టే యువతున్నారు, జన సైనికులు ఉన్నారు, ఆడపడుచున్నారు, దీవించే ఆడపడుచున్నారు. మేము కోరుకునేది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి. అందరూ మీరు అనుభవజ్ఞులు, పెద్దవారు పెద్దలున్నారు, మీ అనుభవం ఒక సరికొత్త రాజకీయ శకానికి మీ అనుభవాన్ని అందించేలా చేయండి. చాలామంది యువత 18 యువత ఏదో గొప్ప అద్భుతం జరుగుతుందని వస్తారు జీవితంలోకి. జీవితం కూరుకుపోయి అవిత కూరుకుపోతే అలసి వాళ్ళు కూడా పాడైపోయి ఇట్లాగే ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అయిపోతుంటే, అలా కాకుండా ఇబ్బంది అయినా సరే 2009 తర్వాత చిరంజీవి గారు కూడా చాలా ఆశయాలతో వచ్చారు. కానీ ఆ రోజున ఎందుకు నేను కులాలను దాటి మాట్లాడతానంటే, ఆ రోజున ఉన్న కన్నబాబు అనే ఒక వ్యక్తి అంటే అతన్ని నేను తగ్గించడానికని కాదు, నా ఉద్దేశం తగ్గించాలని కాదు, ఒక చిన్నపాటి స్కూటర్లో వచ్చే వ్యక్తి ఈరోజున ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదించాడు? మరి నిజంగా నీకు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వ్యక్తి ఏంటంటే కాంగ్రెస్లో ఆయనకు అండగా నిలబడాలి కదా. మరి అది చూస్తే కాపుకులు వస్తాడే. మరి అంటే కులాన్ని ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత స్వలాభ స్వప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజా ప్రయోజనాలకు వాడుకునే వ్యక్తులు లేరు. నాకు నిజంగా అందుకు విసుగొచ్చింది కులం మీద. కులం అనేది మన ఉనికి, అది మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ పుడతాం, ఆ ఉనికిని మనం గౌరవపరచుకోకర్లేదు, ఆ ఉనికిని గౌరవపరుస్తాం, గౌరవిస్తాం. కానీ ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో ఉన్న తప్పులను కూడా మనం సరిగ్గా చేసుకోకపోతే తెలుగుదల వాళ్ళు కానీ బుద్ధిజీవులు కానీ మనం ద్రోహం చేసిన వాళ్ళవుతాం. అందుకని దాంట్లో భాగంగా నేను ఒకరిని విమర్శిస్తున్నప్పుడు నా సొంత కుటుంబాన్ని కాదని వచ్చాను నేను రాజకీయాల్లోకి. నా సొంత కుటుంబం వద్దు అంటే టీడీపీ సపోర్ట్ చేశాను కాంగ్రెస్ మనకు చేసిన దెబ్బకి. అలాంటి కాంగ్రెస్తో ఈ రోజున కూర్చోబెట్టి ముఖ్యమంత్రిగా వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకొని మీరు సపోర్ట్ చేయాలంటే నాకు నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టడానికి ఇంతకు మించి ఇంకా దాని బదులు ఓ పని చేయండి. మీరు రామారావు గారి విగ్రహాలకి దండలేయడం మానేయండి. రామారావు గారి విగ్రహానికి ఆయన ముసుగేసి కప్పేసేయండి. ఎందుకంటే మీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వ్యక్తులు మీకు ఆయన మాటని ఎత్తే హక్కు మీకు లేదు. ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళందరికీ చూస్తాను, తెలుగు జాతి కట్టుబొట్టు మీద, సంస్కృతి మీద, సంప్రదాయాల మీద, భాష మీద మీకు విలువ లేనప్పుడు మీరేం రక్షిస్తారు తెలుగుదేశం, ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మీరే రక్షించగలరు? ఇంత ఇన్నిసార్లు ఆత్మగౌరవం తాకట్టు పెట్టేవాళ్ళు మీరు. ఒకటే ఊహించండి, ఇన్ని మాటలు మార్చే వ్యక్తి కొడుక్కి ఏం లెగసీ ఇస్తాడు, కొడుక్కి ఏం వాసిస్తారు ఆయన? వారెవరికి, బాలకృష్ణ గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళెవరికి నిబద్ధత లేదు. నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తారు, ఇష్టానికి అలా మాట్లాడదు. నేను ఒక మాట్లాడితే చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. మీరు నాయకులు, సంఘాన్ని నడిపే వ్యక్తులు, మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఎట్లా? మేము మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడట్లా. చాలాసార్లు నా వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తుంటే మీ అందరికంటే కలిపి నా నైతికంగా నేను మీ అందరికంటే విలువైన వాడిని, దయచేసి అది మర్చిపోకండి. మీ అందరికంటే కూడా నేనేం దాయను మంచి